వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సాధారణ సమావేశంలో 20 ఎజెండా అంశాలపై పాలకవర్గ సభ్యులతో మరియు కోఆప్షన్ సభ్యులతో చర్చించి అంశాలను పాలకవర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. వచ్చే నెలలో చిన్న బతుకమ్మ మరియు పెద్ద బతుకమ్మ పండుగ ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు వేములవాడ పట్టణంలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు చేయడం కోసం సుభాష్ నగర్లోని 2వ బైపాస్ బతుకమ్మ తెప్ప వద్ద స్టేజీ మరియు లైటింగ్, అదేవిధంగా అన్ని వార్డులతో పాటు విలీన గ్రామాల్లో కూడా లైటింగ్ ఘనంగా ఏర్పాట్లు చేయడం కోసం పాలకవర్గంతో చర్చించి ఆమోదం తెలిపామని అన్నారు. మూలవాడ పట్టణ ప్రజలు సకాలంలో ఇంటి పన్ను చెల్లిస్తూ పట్టణ అభివృద్ధి కృషి చేయాలని, పట్టణంలోని వ్యాపార వర్తకాలు ప్రతి ఒక్క షాప్ యజమాని మున్సిపల్ నుండి విధిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వారి అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంటి నెంబర్ తీసుకుని మున్సిపల్ నుండి వచ్చే సదుపాయాలను సద్వినియోగించుకోవాలని కోరారు.